ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, ఇది ఒక మంచి ఫీచర్. ఫ్యూయల్ ట్యాంక్ లో ఉన్న పెట్రోల్ తో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళచ్చు అనేది. మెయింటెనెన్స్ కొంచెం ఉంటుంది, ఎప్పటికప్పుడు మీరు తిరిగే దాన్ని బట్టి క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్గా దీంట్లో సీట్ సూపర్ కంఫర్ట్ ఉంటుంది రైడర్కి యాజ్ వెల్ యాజ్ పిలియన్కి కూడా. విత్ ఫ్యామిలీ ట్రావెల్ చేయాలనుకున్నా కూడా ఈ బైక్ని చూస్ చేసుకోవచ్చు. పల్సర్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఈ ఫ్లెక్సిబుల్ సిగ్నల్ ల్యాంప్స్. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్, దీంట్లో 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తాయి. దీంట్లో ఛార్జింగ్ పోర్ట్ అనేది హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. ఛార్జింగ్ ఏ పోర్ట్ ఇచ్చారు, యూఎస్బి ఏ పోర్ట్ ఇచ్చారు. బట్ ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని కూడా సి పోర్ట్తో వస్తున్నాయి కాబట్టి సి పోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేదేమో అనుకుంటున్నాను. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రీసెంట్గా 2024 బజాజ్ పల్సర్ 150 SD అంటే సింగిల్ డిస్క్ వేరియంట్ వీడియో చూసారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో ట్విన్ డిస్క్ వేరియంట్లో ఏముందనేది డీటెయిల్గా చూద్దాం. ట్విన్ డిస్క్ వేరియంట్లో స్ప్లిట్ సీట్ వస్తుంది, సింగిల్ డిస్క్ వేరియంట్లో సింగిల్ సీట్ వస్తుంది. ఈ బైక్లో టోటల్గా ఏముంది మీకు చూపించడం గురించి నిడదొల్లో ఉన్న వరుణ్ బజాజ్ షోరూమ్కి వచ్చాను. లేట్ చేయకుండా ఈ కొత్త బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్లో ఏముందో చూద్దాం. స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో ఉంది. వైజర్లో ఏం చేంజెస్ లేవు, అలానే హెడ్లైట్లో కూడా సేమ్ హాలోజన్ విత్ హాలోజన్ పైలట్ ల్యాంప్స్. లైట్ త్రో బాగానే ఉంటుంది, అందుకేనేమో ఎల్ఈడీకి అప్గ్రేడ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎల్ఈడీకి అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండేదేమో నేను అనుకుంటున్నాను. సిగ్నల్ ల్యాంప్స్ కూడా హాలోజన్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్, దీంట్లో 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తాయి. సస్పెన్షన్ ట్రావెల్ అండ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ మడ్గార్డ్ ఫైబర్ యూనిట్ వస్తుంది, పైన కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్ స్టిక్కరింగ్ ఇచ్చారు. ఫ్రంట్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 280mm డిస్క్ ఇచ్చారు. సింగిల్ ఛానల్ ABS వస్తుంది. ఎంజూరెన్స్ నుంచి జ్యువెల్ పిస్టన్ క్యాలిపర్ ఇచ్చారు. 90/90 సెక్షన్ MRF టైర్, 70 LOWL, దాని మీద కూడా కలర్ స్టిక్కరింగ్ ఇచ్చారు. మెయిన్గా ఈ పల్సర్ 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, రెడ్, బ్లాక్ అండ్ బ్లూ. పల్సర్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఈ ఫ్లెక్సిబుల్ సిగ్నల్ ల్యాంప్స్. సైడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఈ కొత్త 150 డిజైన్ అంతా మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇంజిన్ ఎయిర్ కూల్ 2-వాల్వ్ ట్విన్ స్పార్క్ DTSI ఫ్యూయల్ ఇంజెక్షన్తో వస్తుంది. 149.5 cc డిస్ప్లేస్మెంట్, 14 PS పవర్ ఎట్ 8500 RPM అండ్ 13.25 NM టార్క్ ఎట్ 6500 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ బ్యాష్ ప్లేట్ టోటల్ ఫైబర్ యూనిట్ ఇచ్చారు అండ్ డ్యూయల్ హార్న్స్ వస్తాయి. బ్రేక్ దగ్గర ఇదంతా కూడా ప్రీమియం ఉంది, దీంట్లో కిక్ రాడ్ రాదు, సింగిల్ డిస్క్ వేరియంట్లో వస్తుంది. అండ్ ఈ సైడ్ ప్యానెల్ అంతా కూడా కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో ఇచ్చారు. గ్లాసీ ఫినిష్ ఉంది, ఎగ్జాస్ట్లో ఏం చేంజెస్ చేయలేదు, సేమ్ వస్తుంది. మెయిన్గా దీంట్లో సీట్ సూపర్ కంఫర్ట్ ఉంటుంది రైడర్కి యాజ్ వెల్ యాజ్ పిలియన్కి కూడా. విత్ ఫ్యామిలీ ట్రావెల్ చేయాలనుకున్నా కూడా ఈ బైక్ని చూస్ చేసుకోవచ్చు. రేర్ సీట్ సైజ్ పెద్దది ఉంటుంది కాబట్టి, అలానే స్ప్లిట్ గ్రాబ్ రైల్ వస్తుంది. రేర్లో కూడా డిస్క్ వస్తుంది 230mm విత్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్ అండ్ RLP సెన్సర్ ఉంటుంది. అండ్ రేర్ టైర్ దీంట్లో మంచి బల్కి ఉంటుంది, 120/80 సెక్షన్ వస్తుంది, 70 LOWL. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బైక్స్కి ట్యూబ్లెస్ వస్తున్నాయి. రేర్లో డ్యూయల్ సస్పెన్షన్ విత్ నైట్రాక్స్ క్యానిస్టర్ ప్రొవైడ్ చేశారు ఎంజూరెన్స్ నుంచి అది కూడా. అండ్ పల్సర్ 150 బ్యాజింగ్ ఇలా ఉంది. ఇంకా బ్యాక్ ప్రొఫైల్ చూస్తే ఇలా ఉంది. పల్సర్ అంటేనే ఈ ట్విన్ డిజైన్ టెయిల్ లైట్, LED ఉంటుంది అండ్ ఆ కిందన రిఫ్లెక్టర్, నెంబర్ బోర్డ్ స్పేస్ అండ్ ఫ్లెక్సిబుల్ మడ్ గార్డ్ ఇచ్చారు. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఓపెన్ చైన్ వస్తుంది. సో మెయింటెనెన్స్ కొంచెం ఉంటుంది, ఎప్పటికప్పుడు మీరు తిరిగే దాన్ని బట్టి క్లీన్ చేసుకుని లూప్ చేసుకుంటూ ఉండాలి. సైడ్ స్టాండ్ ఉంది, మెయిన్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. టో షిఫ్టర్ మాత్రమే వస్తుంది, హీల్ అండ్ టో షిఫ్టర్ రాదు. 5-speed గేర్ బాక్స్ వస్తుంది, 1 డౌన్ అండ్ 4 అప్ ప్యాటర్న్. ఫ్యూయల్ ట్యాంక్ దీంట్లో 15 లీటర్స్ కెపాసిటీ వస్తుంది. ఎకానమీ స్పీడ్లో ట్రావెల్ చేస్తే 50 mileage గెయిన్ చేయొచ్చు. ట్యాంక్ పైన ఇలా రబ్బర్ ప్యాడింగ్ కూడా ఇచ్చారు. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. క్లచ్ ఓకే, మరీ హార్డ్ లేదు, మరీ స్మూత్ లేదు. ఆయిల్ రిజర్వాయర్ కూడా ఎన్యూరెన్స్ నుంచే ప్రొవైడ్ చేశారు. గ్రిప్స్ బాగున్నాయి. మెయిన్గా దీంట్లో ఆల్వేజ్ ఆన్ హెడ్లైట్ వస్తుంది. ఇక్కడ హై బీమ్, లో బీమ్ అండ్ పాస్ లైట్ స్విచ్ ఇంటిగ్రేట్ చేశారు. ఈ స్విచ్ యూనిట్స్ కొత్త ఇప్పుడు పల్సర్లో. మోడ్ బటన్ ఉంది, సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది అండ్ హార్న్ స్విచ్ ఉంది. రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్ అండ్ స్టార్టర్ బటన్ ఇచ్చారు. ఇంజన్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ కూడా బ్యాక్లిట్ LED ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కీ ఆన్ చేసిన తర్వాత ఇలా ఉంది. అన్ని ఫీచర్స్ చూడాలంటే కిల్ స్విచ్ ఆన్ చేయాలి. స్పీడోమీటర్ ఉంది, RPM మీటర్ ఉంది, ఫ్యూయల్ గాస్ ఉంది, టైం చూపిస్తుంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ చూపిస్తుంది. ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, ఇది ఒక మంచి ఫీచర్. ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్న పెట్రోల్తో ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళచ్చు అనేది. ట్రిప్ ఏలో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత వచ్చింది అనేది అండ్ ట్రిప్ బిలో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత వచ్చింది అనేది అయితే చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఇక్కడున్న మోడ్ స్విచ్ తోటి యాక్సెస్ చేయొచ్చు. యాప్ స్టోర్ లేదా ప్లేస్టోర్లో బజాజ్ రైడ్ కనెక్ట్ యాప్ ద్వారా మనం ఇది కనెక్ట్ చేసుకుంటే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి కాల్స్ వచ్చినా, మెసేజెస్ వచ్చినా, మెయిల్స్ వచ్చినా, లేదంటే బ్యాటరీ పర్సంటేజ్, ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ బైక్ సీట్ హైట్ 785mm, సో 5.4 అబోవ్ ఉన్న వాళ్ళందరూ ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. అండ్ వెయిట్ 150 kg, అలానే గ్రౌండ్ క్లియరెన్స్ 165mm, సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ రోడ్స్లో వితౌట్ ఎనీ ఇష్యూ ఈ బైక్ని తీసుకెళ్లొచ్చు. పల్సర్ అనగానే ఎగ్జాస్ట్ సౌండ్ కదా, ఈ ఎగ్జాస్ట్ సౌండ్కి ఫ్యాన్స్ ఉంటారు. సో ఎగ్జాస్ట్ సౌండ్ విందామా.
అట్ లాస్ట్ ప్రైస్ ఎక్స్యూరమ్ రోడ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ కలుపుని 140,000 ఆర్డ్ ఉంటుంది. డీటెయిల్డ్ ప్రైస్ కావాలన్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, ఈఎంఐ ఫెసిలిటీ గురించి మాట్లాడాలనుకున్నా నిడదవల్లో ఉన్న ఈ బజాజ్ షోరూమ్ని కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.